హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ ఇవాళ వీడియో ఏంటంటే మనం కేజీఎఫ్ నో గోల్డెన్ ఫ్యాక్ట్స్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫ్యాక్ట్స్ అయితే చాలా బాగుంటాయి చాలా కొత్తగా ఉంటాయి ఎవరికి తెలియని విషయాలు సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ది వచ్చేసి రఫ్లాసియా ఆర్నాల్డీ ఈ ఫ్లవర్ వరల్డ్స్ లార్జెస్ట్ బ్లూమ్ ఇది వరల్డ్లోనే అన్నిటికన్నా పెద్ద ఫ్లవర్ చూస్తున్నారు కదా దీని పేరు రఫ్లాసియా ఆర్నాల్డీ ఇది చాలా రేర్ ఫ్లవర్ అండి చాలా అరుదుగా కనిపిస్తుంది ఇది ఇండోనేషియాలో కనబడుతుంది అలాగే ఇది త్రీ ఫీట్ వరకు పెరుగుతుంది అండ్ ఆల్సో దీని వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పౌండ్స్ అండ్ ఇది పారాసైటిక్ ప్లాంట్ అండి ఏ ఎందుకు పారాసైటిక్ ప్లాంట్ అంటే ఇది ఒక లివింగ్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంటుంది అలాంటి ప్లాంట్స్ని పారాసైటిక్ ప్లాంట్ అంటాము దీని లీవ్స్ రూట్స్ అండ్ స్టెమ్ మనకి కనబడవు సో ఈ ఫ్లార్ చూస్తున్నారు కదా రెఫ్లాసియా ఆర్నాల్డీ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లార్ నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంగ్లీష్ మస్తిఫ్ అనే లార్జెస్ట్ డాగ్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ డాగ్ ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నైన్టీన్ ఎయిటీ వన్లో పేరు నమోదు చేసుకుంది దీని నేమ్ జోర్బా దీని వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ కేజీ అండ్ ఈ డాగ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ హైట్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ గోల్డెన్ ఫ్యాక్ట్ చూస్తున్నారు కదా ముఖేష్ అంబానీస్ యాంటిలియా బిగ్గెస్ట్ హౌస్ ఇన్ ద వరల్డ్ ఇది భూకంపం ఎర్త్ క్వేక్ వచ్చినా సరే ఎయిట్ మ్యాగ్నిట్యూడ్స్ వరకు తట్టుకుంటుంది అలాగే దీనిలో వన్ సిక్స్టీ ఎయిట్ కార్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇదే వరల్డ్స్ బిగ్గెస్ట్ హౌస్ ముఖేష్ అంబానీస్ ఫ్యామిలీ ఉండే హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్నది గొలియాత్ బర్డ్ ఈటర్ ద లార్జెస్ట్ స్పైడర్ ఇన్ ద వరల్డ్ దీని వెయిట్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ బాడీ లెంత్ అప్ టు థర్టీన్ సెంటీమీటర్స్ అంటే ఫైవ్ పాయింట్ వన్ ఇంచ్ ఇది తరంతులా ఫ్యామిలీకి చెందినది థెరఫోసిడియా అండ్ ఇది ఎక్కడ కనబడుతుంది అంటే నార్దన్ సౌత్ అమెరికాలో కనబడుతుంది సో చూస్తున్నారు కదా ద గొలియాత్ బర్డ్ ఈటర్ ద లార్జెస్ట్ స్పైడర్ ఇన్ ద వరల్డ్ నెక్స్ట్ గోల్డెన్ ఫ్యాక్ట్ ఓక్స్ వ్యాగాన్ ద లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్ బై ప్రొడక్షన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఇది వచ్చేసి వరల్డ్ మొత్తానికి ద ఫస్ట్ ప్లేస్ ద బిగ్గెస్ట్ కార్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఓక్స్ వ్యాగాన్ గ్రూప్ అండ్ ఇది జర్మనీ కంట్రీకి చెందినది నైన్ పాయింట్ త్రీ త్రీ మిలియన్ వెహికల్స్ అయితే ఇది ఇయర్లీ ప్రొడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ గోల్డెన్ ఫ్యాక్ట్ హయ్యెస్ట్ రికార్డెడ్ సునామీ ఇది ఎక్కడొచ్చిందంటే లుటియా బే అలాస్కా జులై నైన్త్న నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చింది ఈ సునామీ ఇప్పటిదాకా వచ్చిన అన్నిట్లోకి లార్జెస్ట్ ఎవర్ రికార్డెడ్ సునామీ అన్నమాట ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఫుట్ వరకు వచ్చింది అండ్ ఆల్సో ఫైవ్ స్క్వేర్ మైల్స్ ఆఫ్ ల్యాండ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ అనేవి కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్ మనం డైలీ అయితే వాచ్ చేస్తున్నాం కదా ఎవ్రీ సీజన్ ప్రజెంట్ అయితే బిగ్ బాస్ ఫైవ్ నడుస్తుంది ఈ బిగ్ బాస్ ఫైవ్ అనేది అసలు ఎవరు క్రియేట్ చేశారు ఎలా వచ్చింది మనమైతే ఇంతకు ముందు హిందీలో చూసాం దానికన్నా ముందు నెదర్లాండ్స్లో బిగ్ బ్రదర్ అనే అతను అతని నేమ్ వచ్చేసి జాన్ డి మోల్ జూనియర్ ఇది దేని మీద బేస్ చేసుకుని అంటే సెలబ్రిటీ బిగ్ బ్రదర్ మోడల్ వర్ల్డ్ బై ఎండమాల్ షైన్ గ్రూప్ అనేవాళ్ళు నెదర్లాండ్లో స్టార్ట్ చేశారు తర్వాత హిందీలో వచ్చింది మనకైతే ఇప్పుడు చాలా ఫేమస్ బిగ్ బాస్ ఫైవ్ ఇప్పుడు మీరు చూస్తున్నది గోల్డెన్ కార్ మనీ కాంట్ బై యూ లవ్ బట్ ఇట్ కెన్ షూర్లీ బై ఎ రాయల్ లైఫ్ ఈ కార్ని చూస్తుంటే ఈ కోట్ చాలా అప్రోప్రియేట్ అనిపిస్తుంది కదండి వెల్ సమ్ పీపుల్ టేక్ లగ్జరీ టు ఎ హోల్ న్యూ లెవెల్ నిజంగానే ఈ గోల్డెన్ కార్స్ అనేవి మన జీవితాన్ని ఒక న్యూ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది అలాంటి జీవితమే అనుభవిస్తున్నారు సౌదీలో ఒక బిలినీర్ టర్కీ బిన్ అబ్దుల్లా అనే అతను ఇతని దగ్గర నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి ఎన్ని కార్స్ అంటే రోల్స్ రాయ్స్ పాంతమ్ క్యూబ్ మెర్సిడెస్ జీప్ లాంబోర్గనీ ఎవెంటేడర్ సూపర్ విలాస్ గోల్డ్ పెంట్లే అన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్ అండి చాలా లగ్జరీగా జీవిస్తాడు ఎగ్జాటిక్ మోటార్స్ ఇవన్నీ కూడా ర్యాపిడిన్ గోల్డ్ వినైల్ అండ్ ఆల్సో ఎవ్రీ అకేషన్కి ఒక్కొక్క వెహికల్ అయితే యూజ్ చేస్తాడు ఇతను అతని పేరే సౌదీ బిలీనేర్ టర్కీ బిన్ అబ్దుల్లా సో ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్సో ఆన్ యూట్యూబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ గోల్డెన్ ఫ్యాక్ట్స్ అండ్ మోర్ అండ్ మోర్ వీడియోస్